ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు ట్రిపుల్ ఆర్ ప్లాన్ ఏంటి? ఈ రోడ్డు వల్ల వచ్చే మార్పులేంటి? ఓసారి చూద్దాం. ట్రిపుల్ ఆర్ కు ప్రణాళిక సిద్ధమైంది. త్వరలో భూసేకరణకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పాక్షిక నోటిఫికేషన్ జారీ అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుపల్, చిట్యాల, భువనగిరి, గజ్వేల్ మీదుగా సంగారెడ్డి జిల్లా కంది 65వ జాతీయ రహదారిని తాకుతూ 164 కిలోమీటర్ల వరకు రహదారి విస్తరణ. కంది, శంకర్పల్లి, చేవెల్ల, షాద్ నగర్, కర్తాల్, యాచారం 350 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్డుగా మార్పు. చౌటుపల్ నుంచి సంగారెడ్డి వరకు 160 కిలోమీటర్ల వరకు పనులు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుపల్, చిట్యాల నుంచి భువనగిరి, గజ్వేల్ మీదుగా సంగారెడ్డి జిల్లా కంది వరకు 65వ జాతీయ రహదారిని తాకుతూ 164 కిలోమీటర్ల వరకు రహదారి విస్తరించారు. కంది, శంకర్పల్లి, చేవెల్ల, షాద్ నగర్, కర్తాల్, యాచారం నుంచి 186 కిలోమీటర్లు తిరిగి చౌటుపల్ను తాకుతుందని సమాచారం. ఈ లెక్కన మొత్తంగా 350 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్డుగా మారుతుంది. ఇందులో మొదటి విడతగా ఉత్తర భాగంలో చౌటుపల్ నుంచి సంగారెడ్డి వరకు సుమారుగా 160 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ గ్రామాల జాబితాతో కేంద్రం నుంచి ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఉత్తర భాగంలో 20 మండలాలు, వీటి పరిధిలోని 111 గ్రామాలు, అలాగే యాదాద్రి, భువనగిరి జిల్లాలో యాదాద్రి, భువనగిరి, తుర్కపల్లి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల పరిధిలో 32 గ్రామాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 14 మండలాల్లోని 73కు పైగా గ్రామాల్లో భూసేకరణ జరుగుతుంది. 110 కిలోమీటర్లపైనే రోడ్డు విస్తరించే అవకాశం ఉంది. రైతుల సమక్షంలో ప్రాథమికంగా హద్దులు. జగదేవ్పూర్, మార్కూక్, గజ్వేల్, రాయపూల్, తూప్రాన్. భూసేకరణ చేపట్టబోయే ఉత్తర భాగంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికే డిజిటల్ సర్వే పూర్తయింది. ప్రాథమికంగా ఆయా గ్రామాల్లో రైతుల సమక్షంలో ప్రాథమికంగా హద్దులు కూడా పాతేశారు. ఈ సర్వే ప్రక్రియ ప్రధానంగా జగదేవ్పూర్, మార్కూక్, గజ్వేల్, రాయపూల్, తూప్రాన్ మండలాల్లో జరిగింది. సంగారెడ్డి ప్రాంతంలోనూ పలు మండలాల్లో సర్వే కొనసాగింది. పలుచోట్ల అలైన్మెంట్ మార్పులు, సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం. మొదట గెజిట్ ప్రకారమే ముందుకు సాగే అవకాశం. సర్వే ప్రక్రియ ఊపందుకోవడం ప్రాథమికంగా ట్రిపుల్ ఆర్ వెళ్లే గ్రామాలు నిర్ధారణ కావటంతో ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యం కూడా పెరిగింది. అయితే ముందు గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల అలైన్మెంట్ మార్పులు చేయాలని చూస్తున్నారు. కానీ దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలాగే వేరే చోట్ల కూడా అలైన్మెంట్ మార్పు డిమాండ్ రావచ్చని ఎన్హెచ్ఏ అలైన్మెంట్ మార్పును తిరస్కరించింది. దీంతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం దాదాపుగా మొదట గెజిట్ ప్రకారమే ముందుకు సాగుతుందని స్పష్టమైంది. మెదక్ జిల్లాలోని 14 మండలాల్లో భూసేకరణ వేగవంతం చేయాలని లేఖ రాసిన అధికారులు. డివిజన్ల వారీగా త్వరలో నోటిఫికేషన్. సంగారెడ్డి ప్రాంతంలో కొన్ని గ్రామాలకు పాక్షిక నోటిఫికేషన్. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని 14 మండలాల్లో చేపట్టాల్సిన భూసేకరణకు సంబంధించిన వివరాలను ఎన్హెచ్ఏ ఆల్రెడీ పూర్తి చేసింది. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్హెచ్ఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. దీని ప్రకారం డివిజన్ల వారీగా నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే సంగారెడ్డి ప్రాంతంలో కొన్ని గ్రామాలకు సంబంధించిన పాక్షిక నోటిఫికేషన్ కూడా వెలువడింది. మిగతా ప్రాంతాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆర్డీఓల నుంచి ఖచ్చితమైన సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్డీఓలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దీంతో నోటిఫికేషన్ విడుదలకు మార్గం అంతా క్లియర్ అయింది.